హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీ యశోదా గోపాల్ ఈరోజు నేను ఒక మంచి వీడియో చూపించబోతున్నాను రెండు వేల ఇరవై జనవరి పద్నాలుగు తారీఖున మేము సంక్రాంతి సంబరాలు జరుపుకున్నామన్నమాట ఆ సంక్రాంతి సంబరాల్లో సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించాము మరి ఎవరెవరితో ఏ ముగ్గుల పోటీలు చేశారు ఎవరు ముగ్గులు వేశారు అన్నది చాలా ఫన్నీగా ఉంటుంది మరి ఇందులో మగవాళ్ళు కూడా పాల్గొనడం విశేషం అన్నమాట మరి కాబట్టి అలాగే ముస్లిమ్స్ పిల్లలు కూడా పాల్గొన్నారు చాలా సంతోషం మరి ఇది ఎందుకు ఈ ఫంక్షన్ ఈ ముగ్గుల పోటీ పెట్టాము అంటే మామూలుగా అయితే మన సాంప్రదాయాలను మర్చిపోకోకుండా అది ఒక కారణమైతే ఈ మా గోపాల్ సార్ గారికి అంటే మా హస్బెండ్కి టీచర్ అనమాట ఆయన ఆయనకి హెడ్ మాస్టర్గా ప్రమోషన్ వచ్చినందుకు ఆ సంతోషంలో మేము ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది మొత్తం ముగ్గులు వేసిన వాళ్ళందరికీ గోపాల్ సార్ గారే గిఫ్ట్స్ అన్నీ అరేంజ్ చేయడం జరిగిందనమాట అలాగే అందరికీ టిఫిన్ కూడా అరేంజ్ చేసాం టిఫిన్ కాఫీలో అరేంజ్ చేసేసి మొత్తం గోపాల్ సారు ఈరోజు ఆయన ప్రమోషన్ సందర్భంగా ఈరోజు మేము సంతోషంగా అందరికి ముగ్గుల పోటీలు నిర్వహించామన్నమాట మరి ఎవరెవరు ఈ ముగ్గుల పోటీల్లో నిర్వహించారు ఎవరు వేశారు అని అంటే ఫస్ట్ మా గురువు నాగేంద్ర గారు ఆడవాళ్లకు పోటీగా ముగ్గుల పోటీ ముగ్గులు వేయడం జరిగింది చాలా అద్భుతంగా ముగ్గులు వేశారనమాట ఆయన్ని చూసి ఇంకా చాలామంది వేయని వాళ్ళు కూడా ఆయనే వేస్తుంటే మేము వేయలేమా అన్న సంతోషంతో నిలబడి ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి ముగ్గులు వేయడం జరిగిందనమాట మరి అలాగ బత్తలపల్లి ధ్యానం మాస్టర్స్ అందరూ ముగ్గులు వేసి ఇందులో పిల్లలు కూడా పాల్గొన్నారు పిల్లలు కూడా చాలా సరదాగా వేశారనమాట అందులో ముస్లిమ్స్ పిల్లలు కూడా పాల్గొన్నారు అలాగే బత్తలపల్లి మండలం పోట్లమారి గ్రామం నుంచి కూడా చాలామంది వచ్చి ముగ్గులు వేశారనమాట వేసి ప్రతి ఒక్కరూ ఎంతో హ్యాపీగా సంతోషంగా ఈ పోటీలో పాల్గొన్నారు ప్రతి ఒక్క ముగ్గురు ఒకరికొకరు పోటీగా చాలా అందంగా చక్కగా వేశారు అలాగే ఇందులో మేము ప్రైజులు కూడా పెట్టామనమాట ఫ్రైజులు పెట్టేసేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు పెట్టాము తరువాత ఒక ఇద్దరు పోటీగా చాలా అద్భుతంగా ఎవరికి ఫ్రైజ్ ఇవ్వాలో తెలియని పరిస్థితి అప్పుడు థర్డ్ ఫ్రైజ్ అనేది ఇద్దరికి ఇచ్చాము ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్రైజ్ ఇద్దరికి ఇవ్వడం జరిగింది ఇందులో ఒక విశేషం ఏమంటే బత్తలపల్లిలో ముగ్గుల పోటీ మందిరంలో పెట్టినా కూడా బత్తలపల్లి ఫస్ట్ ఒక ప్రైజ్ తెచ్చుకున్న మిగతా సెకండ్ థర్డ్ ప్రైజులు రెండు కూడా పోట్లమారి గ్రామానికే అనమాట పోట్లమారి వాళ్ళు చాలా అద్భుతంగా ముగ్గులు వేయడం జరిగింది అందుకోసం వాళ్ళకే ప్రైజులు ఇచ్చాం అంతేకాకుండా ఎవరు బాధపడుకోకుండా ఇందులో ముగ్గుల పోటీలో పార్టిసిపెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా మళ్ళీ గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఇచ్చిన తర్వాత మిగతా పిల్లలందరికీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మా గురువు నాగేంద్ర గారు చాలా అద్భుతంగా ఆడవాళ్ళల్లో పాల్గొని వేసినందుకు ఆయనకి ఫస్ట్ మేము గౌరవార్థకంగా గిఫ్ట్ ఇవ్వడం జరిగిందనమాట ఇలా ఎన్నో చాలా మంది ముగ్గులు వేస్తూ చాలా అద్భుతంగా ఈరోజు హ్యాపీగా సంతోషంగా ఉన్నాం ఇలాంటి సంక్రాంతి సంబరాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మళ్ళీ నెక్స్ట్ జనవరికి ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి కూడా అవకాశం ఉంటే మళ్ళీ ఇంకొక ప్రోగ్రాం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నేను ఈరోజు సంవత్సరం కిందటి వీడియోను ఈరోజు నేను మీకు అందరికీ చూపించాలనే ఉద్దేశం ఎందుకంటే దగ్గరలో మనకి జనవరి వస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను చూసిన వాళ్ళు మీరు కూడా ఉత్సాహంగా ఇలా ముగ్గుల పోటీలు ముగ్గులు వేసుకొని మన సాంప్రదాయం మర్చిపోకుండా ప్రతి ఒక్కరు ముగ్గులు వేస్తారని ఎక్కడన్నా ముగ్గుల పోటీలు పెడితే అందులో పాల్గొంటారనే ఉద్దేశంతో ఈరోజు నేను ఈ వీడియోని మీకు పెడుతున్నాను అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు సంక్రాంతి దగ్గరలో వస్తుంది ఎక్కడన్నా ముగ్గుల పోటీలు పెడితే పాల్గొనండి చాలా హ్యాపీగా ఉంటుంది సరదాగా ఉంటుంది మనం మర్చిపోకోకుండా కూడా ముగ్గులు వేయడం బాగుంటుంది మరి అలాగే మేము ఈరోజు ఈ సంతోషాన్ని పంచుకున్నందుకు మా గోపాల్ సారు ప్రమోషన్ వచ్చినందుకు ఈ ఫంక్షన్ చేసినందుకు మా గురువు నాగేంద్ర గారు మాకు సన్మానం కూడా చేయడం జరిగిందనమాట అలాగే మరి ఎవరెవరు పాల్గొన్నారు ఈ పోటీలో ఈ ఫంక్షన్కి ఎవరు అటెండ్ అయ్యారు అంటే ధ్యాన గురువు నాగేంద్ర గారు అలాగే శ్రీడి సాయి హై స్కూల్ కొండన్న సార్ గారు అలాగే ఆర్ఎంపి డాక్టర్ కృష్ణ మోహన్ గారు తరువాత వచ్చి ధర్మవరం సరస్వతి మేడం గారు మరి పోట్లమారి శంకర్ గారు ఇలా చాలామంది పెత్తలపల్లి ధ్యానం మాస్టర్స్ అలాగే పోట్లమారి ధ్యానం మాస్టర్స్ అందరూ ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది మరి ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా హ్యాపీగా ఒక్కొక్కరితో ఒక్కొక్కరి చేత గిఫ్ట్ కూడా ఇప్పించ ఇప్పించాము చాలా అందరూ సంతోషమైంది వేసిన వాళ్ళు వేసిన వేయని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు చేశారనమాట మగవాళ్ళు అయితే పేడ తీసుకొచ్చి ఇచ్చారు పాపం కృష్ణయ్య సార్ కానీ వన్నూరప్ప సార్ కానీ వీళ్ళు పేడ తీసుకు ఆడవాళ్ళు వాళ్ళ వాళ్ళకి చాలా సహాయం చేశారు వీళ్ళందరూ మా గురువు నాగేంద్ర గారు కూడా గడ్డి అంతా ఉంటే అంతా మొత్తం తీసేయించి చాలా బాగా వీళ్ళకి హెల్పింగ్ చేశారు అసలు ఒక ఫంక్షన్ ఏదైనా మొదలు పెట్టారు అంటే ఒక్కరి చేత కాంది నలుగురు తోడైతే ఎంత తొందరగా అయిపోతుంది అనడానికి ఈ ముగ్గుల పోటీ ఒక నిదర్శనం ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా సంతోషంగా జరుపుకున్నాం అనమాట మరి ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ముందు ముందు నేను ఈ వీడియో మీకు పెడుతున్నాను ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చే జనవరి ఖచ్చితంగా అందరూ రంగురంగుల ముగ్గులతో ముగ్గులు వేయండి ఒకవేళ ఆ రోజు నిజంగా మాకి అనుకూలిస్తే ప్రకృతి అనుకూలిస్తే మేము కూడా మళ్ళీ ఇంకొక జనవరి రెండు వేల ఇరవై ఒకటి కూడా ఖచ్చితంగా అందరికీ ముగ్గుల పోటీ పెట్టి చేయాలని అనుకుంటున్నాను కాబట్టి చూడండి గిఫ్ట్లన్నీ పంచిన తర్వాత మరి అందరూ ముగ్గాని వడ టిఫిన్ అరేంజ్ చేశాము అందరూ తిని హ్యాపీగా అందరూ వెళ్ళారనమాట మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ రాబోయే జనవరి సంక్రాంతి జనవరి హ్యాపీ న్యూ ఇయర్ కావచ్చు తిరుపతి సంక్రాంతి సంబరాలు కావచ్చు అందరూ హ్యాపీగా ముగ్గులు వేస్తారని వెయ్యాలని మన తెలుగింటి ఆడపడుచులు ఎలా ఉంటారో అలా అలంకరించుకొని ప్రతి ఒక్కరూ ఇంకా ఇప్పటి నుంచే ముగ్గులు నేర్చుకొని ప్రతి ఒక్కరూ వేయాలని కోరుకుంటున్నాను మరి ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మా ఫంక్షన్కి అటెండ్ అయిన గౌరవార్థకంగా వచ్చిన సరస్వతి మేడం గారికి నాగేంద్ర సార్ గారికి తర్వాత మన కొండన్న సార్ గారికి మళ్ళీ అలాగే శంకర్ గారికి చాలా ధన్యవాదాలు ఇంకా చుట్టుపక్కల పల్లెలంతా పిలిచాము ఎవరు రాలేదన్నమాట పోట్లమారి బత్తలపల్లి వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేశారు మరి వాళ్ళకు మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి యొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ బాయ్ ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుగుతుంది